ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కేసులు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యుల సూచన. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభలను ఏర్పాటు చేస్తున్న పార్టీ నాయకులు. తూర్పు ఎర్రబెల్లి శ్మశాన వాటికపై అక్రమార్కుల డేగ కన్ను ఆందోళనలో గ్రామస్తులు. పలాస సిఐ శంకరరావు మంత్రికి బానిసలా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష. విద్యుత్ తీగలు తగిలి గడ్డివాము ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు. తాజాగా దేశంలో ఈరోజు 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 4, ఢిల్లీలో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాజస్థాన్లో 13, ఢిల్లీలో 6 కేసులు నమోదు కాగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, కేరళ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్లో కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు సంఖ్య మొత్తం 49కి చేరింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభలను నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు తెలిపారు. దానిలో భాగంగానే పట్టణంలోని 2, 3, 4, 5 వార్డులలో గౌరవ సభలను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, తెలుగు రైతు నర్సాపురం జిల్లా అధ్యక్షులు పోతూరి రాంప్రసాద్ చౌదరి, మాజీ జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా 2వ వార్డు అధ్యక్షులు రావాడ ప్రసాద్ రెడ్డి గారు, 3వ వార్డు అధ్యక్షులు గంధం వెంకటగిరి ప్రసాద్ గారు, 4వ వార్డు అధ్యక్షులు రాంబాబు గారు, 5వ వార్డు అధ్యక్షులు రాజీవ్ శర్మ గారు, చెప్పుల వాసు గారు, ఇలా ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ ఈ గౌరవ సభ ఎందుకు పెట్టామని చెప్పి మీకు పెద్దలందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేని విధంగా 2019 ఎలక్షన్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో 23 సీట్లే రావడం జరిగింది. ఒక మోసగాడి చేతిలో ప్రజలందరూ కూడా మోసపోయి 151 సీట్లు అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ ఏం జరుగుతున్నదో అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబెల్లి గ్రామంలో 323 సర్వే నెంబర్లో 5 ఎకరాల 9 సెంట్లు అనధిక వస్తున్న భూమిని శ్మశాన వాటికకు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అక్రమార్కులు ఖాళీగా ఉన్న కొంతమేర భూమిని అదే గ్రామానికి చెందిన బండారు మాల్యాద్రి అనే వ్యక్తి మరియు కొందరు వ్యక్తులు శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలు కట్టి వారి సొంత లాభార్జన కోసం ఒక పాల డైరీని నిర్మిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శ్మశాన వాటికపై నిర్మించిన కట్టడాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నా పేరు చింతం తిరుపతిరావు. ఇక్కడ వచ్చేసి మాది కొండాపురం మండలం. శ్మశానం గురించి మేము ఇక్కడ మామూలుగా మందరం కూడా రావాల్సి వచ్చింది. ఆ మామూలుగా సర్వే నెంబర్ 323లో 5 ఎకరాల 9 సెంట్లు ఇక్కడ అంతా అనాకృతం అయ్యి మామూలుగా ఆక్రమించుకొని ఉన్నారు. ఇక్కడ మేమందరం మామూలుగా ఈ ఊర్లో మామూలుగా సుమారుగా అంటే ఒక 250-300 ఏళ్ళోళ్ళం మామూలుగా ఈ ఊరు. అవతల మన్నవరిపల్లిలో ఒక 200 ఏళ్ళోళ్ళు మామూలుగా అందరం కూడా 5 ఎకరాల్లో మేము ఎవరైనా చనిపోతే మామూలుగా ఇక్కడ మామూలుగా సమాధి చేసుకోవాలా. దాని కొరకు మామూలుగా ఇవన్నీ అనాకృతమై ఉన్నాయి కాబట్టి పై అధికారులు స్పందించి
మాకు తక్షణమే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మా గ్రామస్తుల తరపున శవాలని తీసుకుపోయేదానికి దారి లేదు, శవాన్ని పూడ్చిపెట్టేదానికి కూడా ఇక్కడ అంతా అనాకృతమైంది. ఏమి లేదు, ఇక్కడ మామూలుగా వస్తే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. అందుకే మీరు కామందుల వారు దయించి మాకు న్యాయం చేయాలని తక్షణమే మేము కోరుకుంటున్నాము. మా గ్రామ ప్రజలందరూ మాకు శవాన్ని పూడ్చుకునే స్థలం, ఒక బోరు, ఒక షెడ్ మాకు సౌకర్యం కల్పించవలసి ఉందిగా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్ద సున్నాదేవి రైల్వే గేట్ దగ్గర ఉన్న దాబాలో పలాస కాశీబుగ్గ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గడ్డం నాగరాజు, రవిశంకర్ గుప్తా, జోగ మల్లేశ్వరరావు, మన్యాల శ్రీనివాసరావు మరియు కుమ్మరి శివాజీ భోజనం చేస్తుంటే సిఐ శంకరరావు మందు త్రాగినట్లు తప్పుడు కేసు పెట్టారని, ఆయన చేసిన వేదంగా మా వద్ద వీడియో ఉందని తెలిపారు. పైశాచికంగా తమ తమ్ముళ్లను రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్సీని కలిసి సిఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని, వినతీ పత్రం అందజేస్తామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష పత్రిక ముఖంగా తెలియజేశారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఇంత నీచంగా దిగజారి ఆ పశువుల మంత్రికి ఒక బానిసలాగా, ఆయన ఏం చెప్తే చేసే ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్న మాటని 10 సార్లు నేను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వస్తూనే ఉన్నాను. ఎందుకని స్పందించడం లేదు? మరి ఇప్పుడు ముందు మాట్లాడిన పెద్దలు మన జరిగిన ఒక్కొక్క సేవా కార్యక్రమానికి వెళ్ళి వస్తూ 10 మంది ఆ రోజు భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళారు. ఆ 10 మందిలో 3 ఇంటిలో మద్యం సేవించి వెళ్ళారు. నేనేమి కాదనటం లేదు, అబద్ధం కూడా చెప్పట్లా. మద్యం సేవించడం తప్పు కాదే, కోటికి గంటకి 10 కోట్లు అమ్మమని ప్రభుత్వమే చెప్తుంది కదా. 10 మందిలో 3 మద్యం సాధించి వెళ్ళారు. మ్యాడ మీద ఫోన్ చేస్తుండగా ఎవడో ఒక వైఎస్ఆర్పి కౌన్సిలర్ భర్త, ఎందుకంటే మా సిఐ శంకరరావు గారి విలువ ఎలా ఉంటుందంటే ఏ వైసీపీ కౌన్సిలర్ చెప్పి ఏ పని చెప్పినా చేసే టైపే. ఆయన గౌరవం అంత అందంగా ఉంది మా పలాసాలు. ఎవడో వైఎస్ఆర్ నమ్ముతున్నారని మీరు వచ్చి అరెస్ట్ చేయొచ్చు అంటే ఆయన వచ్చి చేసిన వీరంగం అన్నిటి దగ్గర వీడియో రూపంలో మా దగ్గర ఉందండి. రాత్రి 10:30కి వీళ్ళని కారణం చెప్పకుండా మీరు తాగారు తాగారని ఆ హోటల్ తాలూకా యాజమాన్యంతో కూడా నేను మాట్లాడాను. కావాలంటే మీరు కూడా మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. వెంటనే సిఐ గారికి చెప్పి మీరు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని అక్కడ ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటిగా మీరు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము హత్య చేస్తున్న మేము అక్కడ వెళ్ళిన పావుగంట 2 నిమిషాల్లోనే కాశీపుగ్గ సిఐ శంకర్రావు గారు ఆ వాటర్ దగ్గరికి వచ్చి వాళ్ళ మెదతో ఒక 2 జీపులు వేసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చుట్టుకుంటున్నాం జరిగింది. మేము అడిగాము సార్ ఎందుకంటే ఏం చేశాము ఏమని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటే మీరు ఓపెన్ ఉన్నారు ఇక్కడ డ్రింక్ చేస్తున్నారని చెప్పారు. కానీ మీరు డ్రింక్ చేసింది ఏమైనా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. మేము ఇక్కడే ఉన్నాం కదా, మీరు కూడా వీడియో తీస్తున్నారు కదా, ఫొటోస్ తీస్తున్నారు కదా, అందులో ఎక్కడైనా సరే మేము డ్రింక్ చేసినట్టు కానీ ఇక్కడ డ్రింక్ బాటిల్ కానీ మేము పట్టుకున్నది ఏమైనా చేసారు కానీ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పి మేము సిఐ గారికి వచ్చి చేయడం జరిగిందండి. ఇవన్నీ కాదు, మాకు మాకు సహకరించండి, మీకు సహకరించకపోతే వేరే వేరే కేసుల్లో మిమ్మల్ని ఎక్కిస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఉండే రక్షకు ఆ వ్యాన్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కాశీపుగ్గ పోలీస్ స్టేషన్ తేవడం జరిగింది. దీనిలో మేము అక్కడ కొంత వీడియో కూడా తీసేసి పబ్లిక్కి లైవ్ కూడా జరిగింది. జిల్లా కనేకల్ మండలం మాల్యం గ్రామ శివారులో గడ్డివమ్ము ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైంది. కనేకల్ నుంచి బెలుగుప్పకు గడ్డివమ్ముతో వెళ్తున్న ట్రాక్టర్ మాల్యం గ్రామ శివారులు రహదారికి పక్కన ట్రాన్స్ఫారం వైర్లు కిందికి వేలాడడంతో ప్రమాదవశాత్తు గడ్డివమ్ముకు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ నుంచి కిందకు దూకేశారు. చుట్టుపక్కల వారు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రహదారి పక్కన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం పట్ల గతంలో అధికారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫారం ని అక్కడి నుంచి తొలగించాలని వారు కోరుతున్నారు. హలో, నా పేరు రాము. కనేకల్ నుంచి బెలుగుప్పకు వరి గడ్డి తొక్కపోతున్నాను. వైర్లు కింద ఉండగా గడ్డితోపు కంటుకొని కాలిపోయింది. ఆపోజిట్ బైక్లు వచ్చినాయి, బండి పాస్ అయ్యేకలేక వైర్లు కంటుకొని తోపడిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఈ వైర్లు పైకెత్తలేదు, డైలీ పోతున్నాము. చిక్కన్న
మళ్ళీ పోయే దావలన మడి పక్కలోనే డీపీ ఉంది, రస్తాలోన పొసులు మనుషులు బైకులు అన్ని తలతో కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి తెలియదు. ఇట్లా ఇట్లా ఏదో దేవుడేమో దేవుడేమో తక్కువ చేసినాడు. సన్ను చూపు చూసి నేనా చెట్లు జనాలు చెట్లేడా, నిన్న కోనికలన్నీ రోడ్లకు దిక్కిన డీపీ కరెంటే సరిపోయింది. ఎన్నిసార్లు చెప్తావు మా డీపీలో ఉండే మాగానే నేను చేసించేది కూడా కళ్ళు కొట్ట ఏడగని కళ్ళు ఉంటే రోడ్ల కళ్ళు కొడతారా అంటారు. డీపీ భద్రం లేదు, కొంచెం వెనకన్నా పెట్టాలండి. ఈ డీపీ అద్దే పోద్దు, అవసరమే లేదు. ఎక్క తక్కువ దిగడా దో పెట్టచ్చు సుడిగట్లో ఉన్నా మన మాను జాగాడ. పిల్లలు పెద్దలు అందరూ చచ్చిపోతే పొజిషన్ ఉంది. ఇది వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మేము చెప్పినా మీకు ఏం చూడకూడదు, మొన్న చెప్పినా మాడ కిందికేళ్ళ శ్యామ వేసి అందరు కూర్చోబెట్టే చెప్తాడు. డీపీ రస్సలా ఉంది, మల్లిపోయే రస్సలా ఉంది, వైరు జగ్గినా అంటే కూడా ఎవరు అర్థం చేసుకోరు. మీకు ఎవరికైనా చెప్పాలా, గడ్డి టేటర్ కాలిపోయింది, ఇంకా గడ్డి టేటర్ కాలిపోయింది. ఇక్కడ ఒట్లేసుకున్నాము మాగాండ్ల పక్కలో ఒట్లేసుకున్నాము. మా వారిని వచ్చి మళ్ళీ పొనుకొని. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురానికి చెందిన క్రీడాకారులు గోవాలో జరిగిన మాస్టర్ ఆర్ట్స్ టాంగల్ మోడో మహిళా విభాగం జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తేజశ్రీ అదే వేదికపై పురుషుల విభాగం నుండి ఆమె సోదరుడు జితేంద్ర వెండి పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా తేజశ్రీ మాట్లాడుతూ బంగారు పతకం సాధించడానికి ముఖ్య కారకులైన కోచ్ సురేంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన తల్లిదండ్రుల సహకారంతో చిన్న వయసు నుండి క్రీడలపై మక్కువతో అనేక పథకాలు సాధించామని, ప్రస్తుత పరిస్థితిలో పై స్థాయి క్రీడలకు వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డిని కలిసి తన పథకాల గురించి వివరించగా ఆయన వారి ఇరువురికి అభినందనలు తెలియజేసి వీరి గురించి చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వారి పై స్థాయి క్రీడలకు అన్ని ఖర్చులు తనే చూసుకుంటానని హామీ ఇవ్వడంతో తను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకోగలిగితే మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె పేర్కొన్నారు. నా పేరు తేజశ్రీ, నేను డిగ్రీ కంప్లీట్ అయింది. నేను వచ్చి మొన్న తాంగల్ మూడో అని గోవాలో జరిగిన సెకండ్ నుంచి ఫిఫ్త్ దాకా నేషనల్ మీట్ ఎం సురేందర్ సార్ అనే వాళ్ళ సహకారంతో మేము గోవాలో మీట్ ఆడడం జరిగింది. ఇందులో నేను మరియు నా సోదరుడు జి జితేంద్ర ఇద్దరు పార్టిసిపేట్ చేశాము. దీంట్లో నాకు గోల్డ్ మెడల్ రావడం మరియు మా తమ్ముడికి సిల్వర్ మెడల్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అది కాకుండా మాకు ఈ ప్రోత్సాహం అందించిన ఎంపీపీ హేమందర్ రెడ్డి గారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము ముందు వెళ్ళాల్సిన టోర్నమెంట్స్ మళ్ళా మేము గెలిచిన ఈ పథకాలు చూపించడం ద్వారా తనకు చేతనైనంత సాయం మేము ముందుకెళ్ళడానికి చేస్తామంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వారి దగ్గరికి తీసుకెళ్ళి వారు మా ఈ యొక్క అభివృద్ధిని చూసి చాలా గర్విస్తూ ముందు మాకు జరగబోయే టోర్నమెంట్స్కి తన ఎంతో సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 11వ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి కోరారు. సోమవారం అమరావతిలో పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ ఎన్ఎస్ నాయక్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జీవో 15/16 ప్రకారం పీఆర్సీ అమలు, కరువు భత్యం, మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగపేట చెన్నకేశవ కసరోడ్డు వద్ద సోమవారం మధ్యాహ్నం గోవిందపల్లికి చెందిన గొర్రెల కాపరి మొరగాని సుబ్బమ్మ భర్త కొండయ్య రోడ్డు పక్కన నిల్చుని ఉండగా రాజంపేట నుంచి వచ్చిన కంకర లారీ శరవేగంతో మలుపు తిరిగి కొండయ్యను ఢీకొట్టి లారీ ఆపకుండా డ్రైవర్ పరారయ్యారు. లారీ ఓనర్ బంతపల్లి సిసి కెమెరాల ఆధారంగా కనుగొన్నారు. విషయం తెలుసుకున్న సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ సిఐ విశ్వనాథ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సిఐ హామీతో ఓబులవారిపల్లి పోలీసులు పంచనామా నిర్వహించి రాజంపేట పోస్టు మార్టం కు తరలించారు. దొంగ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడులలో దొంగ నోట్లు ముద్రించే ప్రింటర్ తో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3 లక్షల రూపాయల దొంగ నోట్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నది యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద ఈ నెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి. ఏసీబీ వలలో విశాఖపట్నం జిల్లా మహారాణిపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడ్డారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డిప్యూటీ తహసీల్దార్ డి రవికుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీటీ అడ్వాన్స్ గా 3 లక్షలు డిమాండ్ చేయగా బాధితులు 60,000 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ముందుగానే ఏసీబీ అధికారులకు బాధితులు తెలియజేయడంతో సాక్ష్యాధారాలతో పట్టుకున్నారు. నగరపాలక సంస్థలో విలీనమైన పంచాయతీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఎచ్చర్ల మండలం కుసలాపురం పంచాయతీ స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా స్థానిక పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ఉన్న భవనంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చుడా అధికారులకు ముడుపులు చెల్లిస్తే ఎటువంటి అనుమతులు లేకున్నా పట్టించుకోరని వారు విమర్శించారు. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆ భవనంపై తగు చర్యలు తీసుకుని స్థానికులకు న్యాయం చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అనకాపల్లి పర్యాటకుల తాకిడితో అరకు డుంబరిగూడ జలపాతాలు కలకలాడుతున్నాయి. అసలే శీతాకాలం, ఆపై ధనుర్మాసం కావడంతో శనివారం ఆదివారాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో ఈ యొక్క జలపాతాల దగ్గరకు వెళ్లి స్నానాలు ఆచరించి అక్కడ తయారు చేస్తున్న బొంగు చికెన్ లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. గడిచిన 2 నెలలు కరోనా కారణంతో ఇంటికే పరిమితమైన వారు ఒక్కసారిగా బయటకు వచ్చి ఇలా ఆనందాన్ని పంచుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి చేతుల మీదుగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీను మాట్లాడుతూ గుండెకి సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ శిబిరంలో ఉచితంగా వైద్యం అందిస్తామని, కావున గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గం సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో 17 కంపెనీలతో 1235 నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి శ్రీకారం చుట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగిగా మారాలని గతంలో తన పడినటువంటి అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఎక్కడో నమస్కారం పెట్టుకొని అలా 60 సంవత్సరాలు వచ్చేస్తే చుట్టూ తిరిగి చూసామంటే ఏముంది, నాకు నచ్చల. కాబట్టి ఉద్యోగానికి వెళ్ళను. ఏం చేయాలి, ఒక పాపులర్ వ్యక్తిగా మారాలి. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నేను ధనికుల కుటుంబంలో పట్ల. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, రైల్వేలో ఒక సెక్షన్ ఇంజనీర్. కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఆశలు చూస్తే చాలా పెద్దవి, కోరికలు చూస్తే చాలా పెద్దవి. సినిమా యాక్టర్ అవ్వాలని, లేదా పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాలని, ఇలాంటి కోరికలు. ఉద్యోగానికి వెళ్ళాలని మాత్రం లేదు. మరి ఎలా బ్రతకాలి? అందుకు ఒక కాలేజీ పెట్టాను. అధిపతిని అయ్యా నిన్న సంవత్సరం 23వ సంవత్సరానికి. 23వ సంవత్సరానికి నా దగ్గర కావలసినంత డబ్బుండి, విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్, స్టూడెంట్స్ తో బ్రహ్మాండంగా నడిచేది. నేను ఇంగ్లీషు చెప్పేవాడిని, నాతో మంచి లెక్చరర్స్ పెట్టుకున్నాను. మ్యాథ్స్ సార్ ఏమి తెలియదు, నాకు అవకాశం వచ్చింది, ప్రయత్నించాను, వచ్చింది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఎమ్మెల్సీ గారు ఆయన ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్సీ గారు ఆయన శ్రీ దువ్వాడ శ్రీనివాసరావు గారికి, అలాగే ఆయన సతీమణి ఆయన మేడం గారు శ్రీమతి దువ్వాడ వాణి గారు టెక్కలి జడ్పీటీసీ, అలాగే ఈ ఏపీఎస్ఎస్టీసీ
డైరెక్టర్ అయిన డాక్టర్ ఎల్ గోవిందరావు గారికి, అలాగే మా కళాశాల లెక్చరర్స్ అందరికి, అలాగే వేదిక దిగున ఉన్న పెద్దలందరికి నా నమస్కారములు. అలాగే మా ఈ జాబ్ మేళాకు అటెండ్ అయి వచ్చిన అభ్యర్థులందరికీ నా మనస్ఫూర్తి ఆశీస్సులు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ విశాఖలో మెట్రో ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించడం శుభ పరిణామమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మద్దెలపాలెం రేచప్పవాని పాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెట్రో ఫర్నిచర్ షోరూమ్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రకాల ఫర్నిచర్స్ ప్రత్యేక ఆఫర్లతో అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు. ఫర్నిచర్ అనేది ఇక్కడ ఈ కార్యక్రమానికి జేవి గారు అండ్ కేకే రాజు గారు, పద్మారెడ్డి గారు, నేను కలిపి ఇక్కడ ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్రతి ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో సోఫా సెట్, సెకండ్ ఫ్లోర్లో డైనింగ్ హాలు, పైన బెడ్స్, ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి. తప్పకుండా ఎవరైతే వినియోగించుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి వాళ్ళు ఇది కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నాణ్యతమైన రేట్లతో ఇవ్వాలని, ఒక డిస్కౌంట్ అన్నది ఉంటే ప్రజలు కూడా ఎక్కువ మంది వచ్చి ఇవి చూసి కొనుగోలు చేసుకుంటారు. కనుక తప్పకుండా మెట్రో ఫర్నిచర్ యాజమాన్యానికి చెప్తూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇలాంటి షాప్స్ మరిన్ని విశాఖ నగరంలో పెట్టాలని, దినదినం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాను. 14th December 2022 మెట్రో ఫర్నిచర్ అని మనం కొత్తగా ప్రారంభం చేసాం విశాఖపట్నంలో. రేసపవని పాలెం డిసైడ్ ఆడియో షోరూమ్, సిఎంఆర్ సెట్ రోడ్. మన దగ్గర సోఫాలు, మంచాలు, పరుపులు, డైనింగ్ టేబుల్స్, డీప్ ఐస్ అండ్ ఆన్ ఆర్డర్ సోఫా సెట్స్, కార్నర్ సోఫా సెట్స్, లాంజర్స్, అన్ని రకాల మోడల్స్ ఆన్ ఆర్డర్ కానివ్వండి. డిస్ప్లే ఎమ్మటే డెలివరీ అయ్యేటట్టు నాణ్యమైన రేట్లకి మేము కంప్లైంట్ చేసుకొని విశాఖపట్నంలో ఒకసారి మా మెట్రో ఫర్నిచర్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాలని కస్టమర్స్ కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నూతన కార్యవర్గం లాంఛనంగా ఎన్నిక కాబడింది. ఆలమూరు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులుగా కట్టా రాజును గ్రామ జన సైనికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పలువురు గ్రామస్తులు అన్ని వర్గాల నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరారు. ఈ భారీ చేరికలతో జనసేన పార్టీ ఆలమూరు మండలంలోనూ గ్రామంలోనూ మరింత బలోపేతమై తిరుగులేని శక్తిగా పటిష్టమైన స్థాయికి చేరువవుతుందని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, నాయకులు, జిల్లా జాయింట్ సెక్రటరీ తాళ్ళ డేవిడ్, కొత్తపేట మండల పలివేల శివారు తులరాజు, మరొక జిల్లా కార్యదర్శి పినపల్ల సర్పంచ్, సంగీత సుభాష్, జనసేన పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు గారపాటి త్రిమూర్తులు, ఆలమూరు మండల జనసేన అధ్యక్షులు సురపరెడ్డి సత్య, జనసేన యువ నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ, సిరిగిరి పట్టాభి, పసుపులేటి సాయిబాబా, లంకేష్ సతీష్, ఏరుకొండ విశ్వేశ్వరరావు, కోసేటి రాంబాబు, నాసిక వెంకటేశ్వరరావు, కొండేపూడి వరప్రసాదరావు, వీర మహిళ జనసేన బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గం నేత కోట వరహలక్ష్మి, పలువురు కార్యవర్గ సభ్యులు, జన సైనికులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, రాజకీయ పరిస్థితుల్లో మీరైనా నేనైనా సహనము ఓట్లు ఎక్కువ ఉండాలి. ఒక కులం ఎప్పుడు రాజ్యాధికారం చేయలేదు, నాలుగు సామాజిక వర్గాలను ఉపయోగించుకోవాలి. సహనం ఓట్లు అనేది ఒకసారి చూడొచ్చు, రెండుసార్లు చూడొచ్చు, మూడోసారి చూడొచ్చు. ప్రజెంట్ మండల తెలుగు రైతు అధ్యక్షుడిగా చేసి మొన్నే పార్టీలో సీని గారి ఆధ్వర్యంలో బలువుల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు స్పీచ్లు సరిగ్గా మాట్లాడలేదు, ఇందులో ఎన్నిసార్లు నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి అందరికీ పార్టీ అధ్యక్షులు సత్య గారికి, ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ సీని గారికి, అలాగే పినపల్ల సర్పంచ్ గారికి, మాకు ఎప్పటి నుంచో పరిశాస్తులు డేవిడ్ గారికి, అలాగే నాతోటి చేసే సొసైటీ అధ్యక్షులు తిమ్మిత్రి గారికి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం తెలియజేసి రుజువైపోతుంది, ఇండికేషన్స్ వస్తున్నాయి ఏంటి, ఓహో రేపు ప్రొద్దున్న ఎలా జరుగుతుంది అని మనకి కూడా
మనం ఊహించుకోక్కర్లేదు, ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తున్నాయి. పర్వాలేదు, పార్టీ బ్రహ్మణం బలపడుతుంది. అలా ఒక్కసారిగా ఏమీ దూసుకుపోవడం కాకుండా అలాగా రోజు రోజుకి ఆ విధంగా అలా చిన్న స్టెప్ బై స్టెప్ అలా ఎక్కుతూ మన పార్టీ రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి పూర్తి పరిపక్వం చెంది పార్టీ బ్రహ్మాండమైనటువంటి ప్రచారంతో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం మనకు వస్తుంది. చంద్రబాబు మీద ఉన్న దొబ్బిదల వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది, అమరావతి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రోడ్లు పక్కన అయిపోయింది, అన్ని స్థలం అయిపోయింది. నిజం ఏం చేద్దంటే అండి, ఎంతసేపు హైదరాబాద్ తోకొచ్చేయాడు మహానుభావుడు. హైదరాబాద్ ఐసెక్ సిటీ కట్టి లావాదేవీలు చేసి ఫ్లైఓవర్లు కట్టి శుభ్రంగా కుమ్మాడు. ఆయన మైండ్లో అలాగంటే బెంగళూరు సిటీ ఉండేది ఆయన మైండ్లో. దాంతో పోల్చుకుని హైదరాబాద్ కొత్తలో విభజన అనే గొడవ మొదలైంది. అదే మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసింటే ఏదో రెండు రాష్ట్రాలు ఇండిపో. మా చంద్రబాబు చేసిన తప్పు వల్ల రెండు రాష్ట్రాలు అయిపోయింది. ఏంటండి బిల్లుకెంకం తీసుకొచ్చి హైదరాబాదు మండలంలోనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు మెజార్టీ తెచ్చుకున్న మన సుభాష్ గారికి, అలాగే మండలంలో ఏదున్నా ముందుకు వస్తూ మనకి మన పార్టీకి సహకారాలు అందిస్తున్న మన సుభాష్ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారు బడబల్లంక, మన మండలంలో అత్యధిక ఎంపీటీసీ అభ్యర్థిగా ఓట్లు తెచ్చుకున్న బడబల్లంక బడాల అమరాజ్ గారికి, అలాగే మన ముఖ్యంగా మన ఆలమూరు గ్రామంలో ఒక పెద్దగా హోందాగా రాజకీయం చేస్తూ వర్గాల విభేదాలు లేకుండా మెంబర్గా కూడా, మెంబర్గా అంటే నక్కడం అంటే ఆయన సర్పంచ్గా నెగ్గినట్లే లెక్క, ఎందుకంటే అటువంటి వ్యక్తుల మీద పోరాడి ఆయన నెగ్గడం జరిగింది. పార్టీ మరింత బలంగా ముందుకెళ్లాలన్న కసితో మేము పనిచేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా వర్గాలకో లేకపోతే విభేదాలకో తావివ్వకుండా ఐకమత్యంతో కలిసికట్టుగా జనసేన పార్టీని పూర్తిగా ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ, కొత్తగా ఏర్పడిన ఆలమూరు గ్రామ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీని మరింత స్పీడ్గా మరింత బలంగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గూడూరుకు తలమానికమైన పాత బస్టాండ్ సెంటర్ నందు సులభ్ కాంప్లెక్స్ గత 10 సంవత్సరాల ముందు నిర్మించారు. ఈ సులభ్ కాంప్లెక్స్ ముందు గత 7 సంవత్సరాల నుండి ఆటో స్టాండ్ వెలసింది. మొదట్లో పొదలకూరు, వెంకటగిరి, రావూరు మరికొన్ని గ్రామాలకు పోవుటకు ఆటోలు, టాటా మ్యాజిక్ లాంటివి 1-2 మాత్రమే ఉండేవి. అవి కాస్త ఇప్పుడు పదుల సంఖ్యలో ఉండటం వలన సులభ్ కాంప్లెక్స్ ముందు రద్దీగా ఉండటంతో పాటు ఆటో స్టాండ్ దగ్గర కొంతమంది గుమిగూడి ధూమపానం చేస్తుండటం వలన మహిళలు, విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ సంబంధిత అధికారులు స్పందించి అక్కడ ఉన్న ఆటో స్టాండ్ ను వేరే స్థలంలోకి మార్చవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ప్రజల నివాసం ఉన్న చోట సెల్ టవర్ నిర్మాణాలు చేయొద్దంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. పెందుర్తిదారి చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న ఉడా కాలనీకి వెళ్లే ఒక ఇంటిపై సెల్ టవర్ నిర్మాణం చేపడుతుండగా ఉమామహేశ్వరరావు స్వామి ఆలయ కమిటీ, ఉడా రెసిడెన్షియల్ అసోసియేషన్, రైల్వే విహార కాలనీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉడా కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ విన్నకోట రాము మాట్లాడుతూ కాలనీలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టరాదని అన్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే సెల్ టవర్ నిర్మాణాలు జనావాసాల మధ్య నిర్మించడం మంచి పద్ధతి కాదని, కావున ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని కోరారు. ఈ మధ్యకాలంలోని ఈ కాలనీలోని రైల్వే విహారం అనియండి, లేదు ఉడా కాలనీ అనియండి, ఉడా లేఅవుట్ అనియండి, ఈ మధ్యకాలంలో ఈ సెల్ టవర్ తాలూకా నిర్మాణం అనేది చాలా మటుకు జోరుగా మామూలుగా వాళ్ళు రావడం, దాని మీద మేము అందరం కూడా ఫైట్ చేసి ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. జనసంచారం సంచరించినటువంటి ప్లేసుల్లోని ఇటువంటి అనారోగ్యం కార్యక్రమమైనటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది క్షేమదాయకం కాదు. దీని మీద వెంటనే గవర్నమెంట్ కూడా స్పందించి జనసంచారం ఎక్కడైతే లేకుండా ఉన్నారో అక్కడ నిర్మాణం చేయవలసిందిగా ఒక ఆర్డర్ను పాస్ చేస్తే మాకు ఇటువంటి బాధలు అనేవి మాకు ఉండవు. ఇది మా దురదృష్టకరం. ఈ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవో 60+ ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఈ రేడియేషన్ రావడం వల్ల ఎటువంటి అనారోగ్య పాలవుతామో అందరికీ తెలుసున్నదే. దీని మీద వెంటనే ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని ఏ కేబుల్ అయినా ఎటువంటి వాడైనా సరే 4G అవనియండి, 5G అవనియండి, వాళ్ళకి నిర్మాణం చేయరాదని చెప్పి ఒక ఆర్డర్ను పాస్ చేసి ఇటువంటి సమస్యలని మాకు తలెత్తకుండా మమ్మల్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ సమస్య ఇది ఇక్కడతో ఆగితే పర్వాలేదు, కానీ ఇది ఇంకా మామూలుగా ముందుకెళ్తే మాత్రం సరి అన్న తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తూ తెలియజేసుకుంటూ మీ ముందు నుంచి సెలవు.
వన్నెకుల క్షత్రియ సీనియర్ నాయకులు వడ్ల తాంగల్ చెంగల్ రాయల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంగల్ రాయల్ రెడ్డితో తమ కుటుంబ సభ్యులతో సుమారు 20 సంవత్సరాల అనుబంధం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ పలకరించే మంచి వ్యక్తి అని కొనియాడారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి, మల్లెంబాకం మునికృష్ణారెడ్డి, దొరబాబు, బండారుపల్లి మునికృష్ణారెడ్డి, శ్రీను, టైలర్ భాష తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకంగా పనిచేసిన వడ్ల దొంగల్ చెంగల్ రాయల్ రెడ్డి గారు మరణించి రెండవ వర్ధంతి సందర్భంగా వారి యొక్క అభిమానులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం విశేషమైంది, శ్రేష్టమైంది. పేదవాడి కడుపు నింపడం అనేది భగవంతుడికి మనం ప్రసాదం పెట్టినట్టే. కాబట్టి అటువంటి అన్నదాన ప్రసాదాన్ని ఈరోజు వడ్లదొంగల చెంగలరెడ్డి గారి మిత్రులు, అభిమానులందరూ ఇక్కడ ఏర్పాటు చేయడం, వారి కుమారుడు వడ్లదొంగల బాలాజీ ప్రసాద్ రెడ్డి కూడా మనకు తెలుసు, వీళ్ళందరి యొక్క ఆలోచన ఒకటే, ఆయన యొక్క ఆశయాల్ని కాపాడుకుంటూ పోవాలనేసి. కాబట్టి ఎక్కడున్నా కూడా పెద్ద ఆయన అందరికీ మామ, చందమామ మాదిరి ఆయన చెంగలరెడ్డి. నేనైతే ఆయన్ని ఆత్మీయంగా మామ అని పిలుస్తూ ఉంటా, నన్ను ఆయన మామ అని పిలుస్తూ ఉంటాడు. మా కుటుంబంతో 20 ఏళ్ళుగా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా అన్న రాజశేఖర్కి మంచి స్నేహితుడు కూడా. అటువంటి చెంగల్ రెడ్డి గారు అకాల మరణం అనేది అందరికీ బాధే. ఆయన ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కూడా బతుకుండేవాడు. ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలిగానని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా ఆ దేవదేవుడు శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్ 1984-85 టెన్త్ క్లాస్ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్ని పంచిందని పలువురు వక్తలు కొనియాడారు. సబ్బవరం మండలం సమీపంలో అడ్డూరు శ్రీ మచ్చికైరమ్మ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులంతా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. సబ్బవరం మండలం వెదుల నర్వలో స్థిరపడిన మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థుల మనోభావాలు, ఉపాధ్యాయుల అనుబంధాన్ని వారు పంచుకున్నారు. రాపిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాము చీటికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నప్పుడు మొత్తం 118 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నామని అన్నారు. అందులో కొంతమంది పరమ పదించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు 2 నిమిషాలు మౌనం పాటించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యార్థుల్లో ఒకరైన చీడికాడ మాజీ ఎంపీపీ పోతల రమణ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. తమకు పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులు నేర్పిన గుణపాఠాల వల్ల ఆనాటి విద్యార్థులంతా సుఖ సంతోషాలతో ఉండటం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వికేపీ అప్పారావు, ఎస్ సత్యనారాయణ, ఎస్ అప్పలనాయుడు, ఉష, విజయ్లు పాల్గొన్నారు. నేను 95 ఎంపీపీగా, 2001 జడ్పీటీసీగా, మళ్ళీ 2006 జైత్వరం ఎంపీటీసీగా పోటీ గెలిచాను. తర్వాత నుంచి మరి ఇప్పుడు వరకు కంటిన్యూగా రాజకీయంలో ఉన్నాను. మరి నాతో కలిసి చదువుకున్న మిత్రులందరూ, మరి ఈరోజు అందరివి కలిసి మళ్ళీ అందరివి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కలుద్దామని ఒక పెట్టడం, అంటే తక్కువ టైంలో ఎక్కువ మంది ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంఫార్మసి చేసింది, గొర్లవాణిపాలెం ఇచ్చాం పరవాడ దగ్గర గొర్లవాణిపాలెం. వాళ్ళ ఆయన గారు డాక్టరు, వాళ్ళకి 2 పిల్లలు, పాప బాబు. అలాగే చిన్న అమ్మాయిని చోడవరం ఎక్స్ఎంఏలో మిలిటరీ నాయుడు గారు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చాం. తను వాళ్ళిద్దరూ కూడా ఇరిగేషన్ చేయి అమ్మాయి, తను కూడా ఎన్ఎస్టీలో జాబు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే మా బ్యాచ్ అందరూ కూడా ఈవేళ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా సెటిల్ అయిన వాళ్ళే ఎక్కడో. కానీ ఈరోజు ఎవరికైనా మనలో ఎవరైనా ఇబ్బందులు పడితే మనందరం కలిసి వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన కూడా అందరికీ
అలాగే ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, పడిన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అందరి కుటుంబ సభ్యులు కూడా భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని. మరి చాలామంది మాలో కొంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఈ మధ్యగైరమ్మ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ. ఎందుకంటే అందరూ ఉన్నాం దీనికి, నలుగురు ఐదుగురు ఎవరో ఒకరు ఈ పురమాయింపు జరిగితే కానీ అందరం ఈ కలం. వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం వచ్చి సంక్రాంతి సెలవులకైతే అందరికీ కూడా పిల్లలకి కూడా సెలవులు ఉంటాయి, అంటే సంక్రాంతి సంబరాలలాగే చేసుకుంటూ మరి ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఈరోజే అనౌన్స్ చేసి, ఎందుకంటే అప్పుడే సెలవులు ఉంటాయి కనుక ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలని మరి నేను నా సలహా. 485 కాల నరసింహరావు, మాది కస్బా జగన్నాథపురం, మాడుగుల మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మా బ్యాచ్ 1984 రన్నింగ్ చదువుకోవడం, 85 మార్చి ఎగ్జామ్ రాసాం. ఆనాడు తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోవడానికి మేము హాఫ్ ప్యాంట్ వేసుకుని ఉండేవారు. ఆడపిల్లలకి మగవాళ్ళకి కబడ్డీ పెట్టి నాలాటోని పంపిస్తే మేము కొంత చంద్రన్నలాటలకి భయపడి ఉండాలి, ఆగి సావతలకి ఎక్కడికి వెళ్తారని భయపడి వేసుకోవాలండి. అలాంటి సందర్భంలో తెలిసి తెలియని నాలెడ్జ్లోనే సరే 118 మందిమే. ఇటువంటి తాలూకా గొడవలు లేకుండా సామరస్యంగా అన్యోన్యంగా రెండు సెక్షన్లు ఒక్కోసారి రెండు సెక్షన్లు కలిపే కొన్ని సబ్జెక్టులు చెప్తూ ఉండేవారండి. అందులో మాకు బాగా ఇష్టమైనటువంటి మేస్టర్ పెద్దలు మేస్టర్. కారణం ఏంటంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారు అంటే ఆ సబ్జెక్టుని కథ రూపంలోనే చెప్పేవారు. ఎప్పుడు పుస్తకాలు తీసి చదివిన వాళ్ళు తక్కువ, ఆ కథ రూపంలోనే ఎగ్జామ్ పాస్ అయిపోయారు. ఆయన చనిపోయారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ విధానాన్ని ఈ రోజుకి కూడా గుర్తు చేసుకుంటున్నాం. కాకపోతే మా బ్యాచ్లో అందరూ కూడా రకరకాలుగా సెటిల్ అయ్యారండి. అందరూ కూడా కొంతమంది వ్యాపార రీత్యా, అందులో కొంతమంది రాజకీయంగా కూడా మండల స్థాయి జిల్లా పరిషత్ డైరెక్టర్ జడ్పీటీసీ సభ్యులు అయ్యారు, మండల ప్రెసిడెంట్ అయ్యారు, ఒక వ్యక్తి ఎమ్మెల్యే కూడా అయ్యారు. సంతోషం. మిగతా వాళ్ళు కూడా స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఇలాంటి పదవుల్లో ఉన్నారు. కొంతమంది వ్యాపార రీత్యా, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అందరూ కూడా పర్వాలేదు. ఏదో 2% 3% ఏదో ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి. చీడిగాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో అప్పటికి 10-15 గ్రామాలకి ఒకే హై స్కూలు. అటు చీడికాడ కానీ, కండివరం కానీ, సిరిజాం కానీ, మంచాల కానీ, కోణం కానీ, కేజేపురం కానీ, కస్బా జగన్నాథపురం కానీ, ఈ మంగళాపురం, ఇటు విజయరాజరాంపేట, ఈ అన్నిటికీ సరిహద్దులు ఉన్నటువంటి అప్పలరాజపురం హై స్కూల్లో 1984-85 బ్యాచ్ ఈరోజు ఇక్కడ శ్రీ 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 అడ్డూరు మోదకొండమ్మ, అక్కడ మోదకొండమ్మ మధ్యగైరమ్మ గుడి దగ్గర ఈరోజు సరదాగా అందరం కలిపి ఒక వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల్యమిత్రులందరినీ ఇక్కడికి మేము పిలుచుకొని మా యొక్క కష్ట సుఖాలు సాధక బాధలన్నీ తెలుసుకునేటానికి సంతోషంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కేసులు, అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యుల సూచన. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభలను ఏర్పాటు చేస్తున్న పార్టీ నాయకులు. తూర్పు ఎర్రబిల్లి శ్మశాన వాటికపై అక్రమార్కుల డేగ కన్ను, ఆందోళనలు గ్రామస్తులు. పలాస సీఐ శంకర్రావు మంత్రికి బానిసలా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష. విద్యుత్ తీగలు తగిలి గడ్డివాము ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.